భయ్య మన ఛానల్లో కేవలం క్రెడిట్ కార్డ్ సంబంధించి మాత్రమే కాదు లోన్ యాప్స్కి సంబంధించి అలాగే ఫైనాన్స్కి సంబంధించి నెంబర్ ఆఫ్ టాపిక్స్ డిస్కస్ చేస్తూ ఉంటాను మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరి టాపిక్లో వచ్చినట్టయితే ఇక్కడ పాప్ క్లబ్ ఎస్ బ్యాంక్ కోఆపరేటివ్ క్రెడిట్ కార్డ్ గురించి చెప్తున్నాం కదా ఇది లేటెస్ట్గా లాంచ్ అయితే అయింది భయ్యా మనకి పాప్ క్లబ్ అప్లికేషన్ గురించి తెలిసే ఉంటుంది ఈ అప్లికేషన్ మనకి యూపీఐ ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి అనుగా ఉన్నటువంటి ఒక ప్లాట్ఫామ్ అనమాట ఇక్కడ మనం క్రెడిట్ కార్డ్స్ యాజ్ చేసుకున్నందుకు ఎస్పెషలీ రూపీ క్రెడిట్ కార్డ్స్ యాజ్ చేసుకుని ఈ పాప్ కాయిన్స్ని మనం ఆర్న్ చేసుకోవచ్చు ఒక పాప్ కాయిన్ ఈ ఫస్ట్ వన్ రూపీగా మళ్ళీ ఇక్కడ మనం రీడీమ్ చేసుకోవడానికి వెళ్ళే అవకాశం కల్పిస్తున్నారు మరి విషయం ఏంటంటే ఈ పాప్ క్లబ్ యెస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు అంటే రూపీ ఎవరెంట్ కనుక మీరు తీసుకున్నారంటే మీకు మంచి పాప్ కాయిన్స్ అనేవి లభిస్తూ ఉంటాయి ఇక్కడ మీకు ఈ కార్డు తీసుకున్నందుకు ఎటువంటి జాయినింగ్ ఫీ అయితే లేదు అలాగే ఇక్కడ ఫైవ్ థౌసండ్ వర్త్ చేసేటువంటి బెనిఫిట్స్ కూడా మీకు ఇన్స్టెంట్గా ఇస్తారు భయ్యా మరి ఈ బెనిఫిట్స్ అని కూడా మనం క్లియర్గా అయితే చూద్దాం ఏమేమి ఇస్తారని చెప్పి ముందుగా మీకు బ్లింకేట్కి సంబంధించి ఫైవ్ ఫ్రీ డెలివరీస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే ఇక్కడ మనం క్లియర్టిక్ సంబంధించి కూడా సెవెన్ ఫిఫ్టీ రూపీస్ వర్త్ చేసేటప్పుడు ఒక వోచ్ అనే ప్రొవైడ్ చేస్తున్నారు భయ్య దీంతోపాటు ఇక్కడ మనకి ఫార్మా ఈజీ మనకు అప్లికేషన్ ఉంటుంది కదా సో దాంట్లో కూడా సిక్స్ మంత్స్ ఫార్మా ఈజీ ప్లస్ మెంబర్షిప్ని మీకు ప్రొవైడ్ చేస్తున్నారు తద్వారా మీరు ఫార్మాలో ఏమైనా మెడిసిన్స్ పర్చేస్ చేసుకోవాలనుకుంటే మీకు ఈ మెంబర్షిప్ ఉన్నట్టయితే ఆఫర్స్ బ్రహ్మాండంగా లభిస్తూ ఉంటాయి సో బెటర్గానే మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఇక అలాగే జొమాటోలో కూడా త్రీ మంత్స్ జొమాటో గోల్డ్ మిని మీకు మెంబర్షిప్ కూడా ఇవ్వడం జరుగుతుంది త్రీ మంత్స్ వరకు ఇస్తారు ఇక పాటు కూడా ర్యాపిడో సంబంధించి రెండు ఫ్రీ బైక్ రైడ్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఎవ్రీ మంత్ ఇది వర్త్ ఒక హండ్రెడ్ రూపీస్ అనమాట సో ఈ దీంతో పాటు ఇక్కడ మనకి కల్ట్ స్పోర్ట్లో కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు ఒక మంచి బెనిఫిట్ అనేది అదేంటంటే ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చు చేసినప్పుడు ఒక వాచ్ అని మీకు ప్రొవైడ్ చేస్తారు సో ఇవన్నీ చూసినట్టయితే ఒక ఫైవ్ థౌసండ్ రూపీస్ వరకు మీకు వెల్కమ్ బెనిఫిట్స్ లభించే అవకాశం ఉంటుంది సో మనకి ఇది బెటర్గానే ప్రొవైడ్ చేస్తున్నారు ఇన్ఫ్యాక్ట్ వన్ ఇయర్ వరకు ఫ్రీగా ఉంటుంది ఇది వన్ ఇయర్ తర్వాత మీకు ఫీజు త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ ఛార్జ్ అయితే చేస్తారు మళ్ళీ దాన్ని ఆఫ్ కూడా మీరు చేసుకోవచ్చు సంవత్సరం లోపల లక్ష యాభై వేల రూపాయలు మీరు స్పెండ్ చేశారంటే ఈ త్రీ హండ్రెడ్ నెట్ ప్లస్ ఛార్జెస్ కూడా మీకు వేవ్ ఆఫ్ ఇదే అయిపోతాయి ఇక వీటితో పాటు ఎక్స్క్లూజివ్ బెనిఫిట్స్ కింద ఎక్స్క్లూజివ్ రివార్డ్స్ కింద మీకు క్లియర్ ట్రిప్లో ఫ్రీ క్యాన్సిలేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు ఇక దాంతోపాటు మీకు రీషెడ్యూల్ చేసుకోవడానికి కూడా కేవలం వన్ రూపీ మాత్రమే ఛార్జ్ చేసుకుంటారు సో క్లియర్ ట్రిప్ సంబంధించి ఇక వన్ పర్సెంట్ ఫ్యూయల్ సచార్జ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మనకి ఇక ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ బోనస్ బెనిఫిట్ ఏంటంటే మీరు వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ పర్ ఇయర్ స్పెండ్ చేస్తారంటే మీకు అక్కడ వేవ్ ఆఫ్ కూడా అయిపోతుంది ఆ ఫీ అనేది ఇయర్లీ ఫీ అనేది దాంతోపాటు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ వర్త్ చేసేటటువంటి పాప్ కాయిన్స్ కూడా మళ్ళీ మీకు ఎక్స్ట్రాగా ఈ వీళ్ళు మీకు క్రెడిట్ అయితే చేస్తారు భయ ఇక మెయిన్గా మనం మాట్లాడుకొస్తుంది ఇది ఇచ్చేటువంటి రివార్డ్ స్ట్రక్చర్ గురించి మీరు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేశారంటే ఈ క్రెడిట్ కార్డు యూస్ చేసుకుని మీకు ఎవ్రీ హండ్రెడ్ రూపీస్ స్పెండ్ చేసినందుకు ఆన్లైన్ ట్రాన్సాక్షన్కి టెన్ రివార్డ్ పాయింట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు అంటే పాప్ కాయిన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు అదే మీరు ఆఫ్లైన్ ట్రాన్సాక్షన్ చేస్తారంటే ఎవ్రీ హండ్రెడ్ రూపీస్ మీరు స్పెండ్ చేసినందు రెండు పాప్ కాయిన్స్ మీకు ప్రొవైడ్ చేస్తారు బయ్యా నేను మళ్ళీ ఈ పాప్ కాయిన్ సంబంధించి అప్లికేషన్ డిస్క్రిప్షన్ మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను కావాలంటే అప్లికేషన్ డొనేట్ చేసుకునేసి అక్కడ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు మీకు క్రెడిట్ కార్డ్ని దీని ద్వారా వచ్చినటువంటి ప్రతి దానికి కూడా ఎక్స్ట్రాగా ఫైవ్ పర్సెంట్ బెనిఫిట్స్ కూడా మీకు వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు తద్వారా మళ్ళీ అక్కడ మీకు సమ్ ల్యాక్స్ ఆఫ్ బ్రాండ్స్ అయితే ఉన్నాయి భయ్య ఆ బ్రాండ్స్లో ఈ వచ్చినటువంటి కాయిన్స్ని మీరు అక్కడ పర్చేజ్ చేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు ఎటువంటి రిడీమ్ ఛార్జెస్ కూడా ఇక్కడ మనకి ప్రొవైడ్ చేయరు అలాగే ఈ కాయిన్ సంబంధించి కూడా వాలిడి వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు కాబట్టి ఎప్పటికైనా ఇవి పనికి వస్తాయి ఇక ఈ క్రెడిట్ కార్డ్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఎలిజిబుల్ క్రైటీరియా చాలా సింపుల్గా అయితే ఉంటుంది మినిమం ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసుకుని సిక్స్టీ ఇయర్స్ లోపల మీకు ఉండాల్సి ఉంటుంది ఇక ట్వంటీ ఫైవ్ థౌసండ్ కంటే ఎక్కువ సాలరీ ఉన్నట్లయితే మీరు శాలరీ పర్సన్ అయితే బెటర్గా ఉంటుంది భయా ఇక దీంతో పాటు మీరు ఐటీఆర్ ఏమైనా ప్రొవైడ్ చేయాలనుకుంటే ఒక ఫైవ్ ల్యాక్స్ ఐటీఆర్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో సెల్ఫ్ ఎంప్లాయిస్కి వస్తుంది అలాగే నార్మల్గా మీరు సాలరీ పర్సన్ అనేది కూడా వస్తుంది భయ్య మరి దీ ఛార్జెస్ గురించి డీటెయిల్గా మాట్లాడుకుంటే మనకు త్రీ పాయింట్ ఎయిట్ జీరో పర్సెంట్ వరకు ఫైనాన్స్ ఛార్జెస్ పడే అవకాశం ఉంటుంది ఫైనాన్స్ ఛార్జెస్ మీకు తెలిసే భయ్యా మీరు ఫుల్ పేమెంట్ చేయకుండా పార్షల్ పేమెంట్ చేస్తుంటారు వాళ్ళకి లేదంటే మీరు డిఫాల్ట్ అయి ఉంటారు అంటే పేమెంట్ స్కిప్ చేసే వాళ్ళకి ఇటువంటి వాళ్ళందరూ కూడా మనకి ఇంట్రెస్ట్ పడుతుంటుంది సో త్రీ పాయింట్ ఎయిట్ పర్సెంట్ పడుతుంది ఆల్మోస్టు పర్ ఇయర్కి ఫార్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ జీరో పర్సెంట్ వరకు ఛార్జెస్ అయితే పడతాయి అవు స్టాండ్ గమట్ మీద చాలా ఎక్కువ ఛార్జెస్ గుర్తుపెట్టుకోండి వీటితో పాటు రెండు ట్రాన్సాక్షన్స్ కూడా వన్ పర్సెంట్ ఛార్జ్ చేస్తారు అలాగే మినిమం వన్ ఎంట రూపీస్ కూడా మీద ఛార్జ్ పడే అవకాశం ఉంటుంది అంటే రెండు రూపాయలు మినిమం ఛార్జ్ చేస్తారు మాక్సిమం వన్ పర్సెంట్ వరకు ఛార్జెస్ పడే అవకాశం ఉంటుంది ఇక దీంతో పాటు మీరు వాలెట్ ట్రాన్సాక్షన్ చేసారంటే ఇక్కడ వన్ పర్సెంట్ ఛార్జెస్ అయితే పడతాయి మినిమం ఒక రూపాయి కూడా కట్ చేసుకుంటారు సో మినిమం ఒక రూపాయి నుంచి స్టార్ట్ చేసుకుని మాక్సిమం వన్ పర్సెంట్ వరకు ఈ వాలెట్ ట్రాన్సాక్షన్ కూడా మీకు చార్జెస్ పడుతూ ఉంటాయి ఇక పాటు యుటిలిటీ స్పెండ్స్ కూడా వన్ పర్సెంట్ ఛార్జెస్తో మీకు పడుతూ ఉంటాయి ఇన్ఫ్యాక్ట్ ఇవన్నీ కూడా ప్రతి బ్యాంక్ ఇప్పుడు అప్లై చేస్తుంది కానీ వీళ్ళు డీటెయిల్గా అయితే చెప్తున్నారు కాబట్టి మీకు చెప్తున్నామయ్యా మరి ఇక్కడ యూటిలిటీ బిల్ పేమెంట్స్ ఫిఫ్టీన్ థౌసండ్ కట్టే తక్కువ చేసానుకోండి ఒక రూపాయి కూడా చార్జ్ చేసుకున్నారు వీళ్ళు అంతకంటే ఎక్కువ చేశారంటే మీకు వన్ పర్సెంట్ ఛార్జెస్ పడే అవకాశం అయితే ఉంటుంది ఈ వన్ పర్సెంట్ ఛార్జెస్ మాక్సిమం ఒక మూడు వేల వరకు మాత్రమే మీకు ఛార్జ్ చేస్తారు అంతకంటే ఎక్కువ ఛార్జ్ అయితే మీకు పడదు సో యూటిలిటీ బిల్ పేమెంట్స్ మీకు తెలిసే ఉంటుంది మొబైల్ రీఛార్జ్ కావచ్చు డిటీహెచ్ రీఛార్జ్ కావచ్చు అలాగే గ్యాస్ కనెక్షన్స్ బ్రాడ్బ్యాండ్ సో ఇలాంటివన్నమాట ఇవన్నీ యూటిలిటీ బిల్ పేమెంట్స్ కూడా మీకు వస్తూ ఉంటాయి ఇక దీంతో బట్ ఎడ్యుకేషన్ ఫీజుకి సంబంధించి కూడా వన్ పర్సెంట్ ఛార్జెస్ అయితే ఉంటాయి ప్లస్ జిఎస్టీ ఉంటుంది ఇక్కడ మీరు కనుక అఫీషియల్ వెబ్సైట్లో వెళ్ళి అంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్కి సంబంధించి కాలేజీలు అంటే వారి యొక్క పీఓఎస్ మిషన్ ఉంటుందో అఫీషియల్ దాంట్లో మీరు స్వయంగా చేశారు లేదంటే పేమెంట్ చేశారంటే మీకు ఒక రూపాయి కూడా చార్జ్ పడదు కానీ థర్డ్ పార్టీ అప్లికేషన్స్ ఉంటాయి లైక్ పేటిఎమ్ గూగుల్ పే ఫోన్పే సో ఇలాంటివన్నమాట మోబిక్విక్ ఇటువంటి వాటిలో మీరు పేమెంట్ చేశారంటే మీకు వన్ పర్సెంట్ ప్లస్ జీఎస్టీ చార్జెస్ అయితే అప్లికబుల్ అవుతాయి భయ్యా ఇక్కడ కూడా ఈ వన్ పర్సెంట్ ఛార్జెస్ ఫీ అనేది మాక్సిమం మీకు ఐదు వేల రూపాయల వరకు వసూలు చేసే అవకాశం ఉంటుంది ఇక ఫైనల్గా మీరు ఫీల్ మీద కూడా ఛార్జెస్ చెల్లించాల్సి ఉంటుంది ఇక్కడ కూడా మీరు పదివేల కంటే ఎక్కువ ఫ్యూయల్ ట్రాన్సాక్షన్ చేశారంటే మీకు వన్ పర్సెంట్ ఛార్జెస్ ఏ పడతాయి ఈ వన్ పర్సెంట్ ఛార్జ్ కూడా మాక్సిమం ఐదు వేల వరకు మీకు పడే అవకాశం ఉంటుంది ఇది ఫ్యూయల్ సర్చార్జ్ తో సెపరేటు అక్కడ ఫ్యూయల్ సర్చార్జ్ వ్యవర్ వన్ పర్సెంట్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు ఓవరాల్గా ఇవ్వనమాట ఈ పాప్ కాయిన్స్ ఎస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇది ఒక రూపే క్రెడిట్ కార్డు మీరు యూపీఐ ట్రాన్సాక్షన్ చేయడానికి ఖచ్చితంగా యూజ్ అవుతుంది సో పాప్ కాయిన్స్ అప్లికేషన్స్ మీరు డొనేట్ చేసుకునేసి దాంట్లో కో బ్రాండెడ్ వాళ్ళకి ఏవైతే ఉంటాయో ఆ బ్రాండ్స్లో మీరు పర్చేస్ చేసుకోవచ్చు మీరు సిటీలోనే టౌన్లో ఉన్నట్టయితే మీకు ఏమైనా యూజ్ అయినట్టయితే ఖచ్చితంగా ఈ క్రెడిట్ కార్డు మీకు యూజ్ అవుతుంది ఎందుకంటే ఛార్జెస్ చాలా తక్కువ కేవలం త్రీ నైంటీ నైన్ ఛార్జెస్ మాత్రం కాబట్టి ఇదొక బేసిక్ లేదా ఎంట్రీ లెవెల్ క్రెడిట్ కార్డు మాక్సిమం ఎక్కువ మందికి అప్పులు ఇవ్వడానికి కూడా వీళ్ళు ట్రై చేస్తూ ఉంటారు కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్స్ ఎప్పుడు కూడా వాళ్ళకి ఆ బిజినెస్ని ఎక్స్పాండ్ చేయడానికి ట్రై చేస్తుంటారు కాబట్టి మీరు ఖచ్చితంగా ట్రై చేసుకోండి కావాలనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను అక్కడి నుంచి మీరు అప్లై కూడా చేసుకోవచ్చు సో ఎస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ ఆఫర్స్ కూడా మనకి అమెజాన్ ఫ్లిప్కార్ట్లో బాగానే ఇస్తుంటారు అవి కూడా మీరు కావాలంటే ట్రై చేసుకోవచ్చు ఓవరాల్గా ఇదే మాట వీడియో ఈ కొత్తగా వచ్చినటువంటి ఈ కో బ్రాండెడ్ ఎస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ సంబంధించి డీటెయిల్స్ మీకు నచ్చానుకుంటా నచ్చినట్లయితే లైక్ కూడా మర్చిపోకండి ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా నేను రిప్లై చేస్తాను ఇలాంటి మరిన్ని వీడియోస్ చేసుకుంటా నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు జాయింద్